रूपये दुर्विनियोग संवसरा नरेंद्र मोदी गारि नायकत्वंलो केंद्र प्रभुत्वं पनिचेस्तुंदि అది కరోనా వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాం. అది విదేశాలకు సంబంధించి రక్షణ సంబంధ సమస్య వచ్చినా కూడా ఈరోజు దేశాన్ని మరింతగా రక్షణ రంగంలో అభివృద్ధి చేస్తా ఉన్నాం, దేశాన్ని పటిష్టం చేస్తా ఉన్నాం. ఈరోజు 260,000 కోట్ల రూపాయలతోటి ఉచితంగా పేదలకు ఆహార ధాన్యాలు ఇస్తా ఉన్నాం, 2 సంవత్సరాలుగా ఇస్తా ఉన్నాం. మాది పేదల ప్రభుత్వం కాదా? 2.5 ఇయర్స్ గా ఫుడ్ సెక్యూరిటీ కింద రెగ్యులర్ గా ఇచ్చేటువంటి 3 రూపాయల కియం బియ్యం తో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి పేదవాడికి 3 రూపాయల కిలో బియ్యం రెగ్యులర్ గా ఇస్తాం, అందరు ఇస్తారు, అన్ని రాష్ట్రాలకు ఇస్తాం. దానికి అదనంగా కరోనా సందర్భంగా ఉచితంగా ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున 2 సంవత్సరాల పాటు ఇస్తున్నాం. మార్చి వరకు ఇవ్వబోతున్నాం, మార్చి 31 మరి 260,000 కోట్లు ఈ యొక్క ఉచిత బియ్యానికి, కరోనా సందర్భంగా ఉచిత బియ్యానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. మాకు మానవత్వం లేని ప్రభుత్వం మాది. వాస్తవమే, ఎందుకంటే ఆయన వారు పెద్దవారు, వారికి ముఖ్యమంత్రి పదవి, పవిత్రమైనటువంటి ఓట్లు, డాక్టర్ బాబాసాహెబ్ రూపకల్పన చేసిన రాజ్యాంగము, రాజ్యాంగం కారణంగా ముఖ్యమంత్రికి వచ్చారని లేదా అని అన్నారు. ఈ ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలి చెప్పుతో సమానం ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ముడమక ముఖ్యమంత్రి పదవి ఎడమకాలి చెప్పుతో సమానం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకంటే ఇంకేం మాట్లాడతారు? తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇంకొక మాట అన్నారు వారు, మీకు చర్చించడానికి దమ్ముందా? నేను చెప్పినటువంటి మాటలు నేనైతే చెప్పాను, ఆ మాటలు కట్టుబడి ఉన్నాను. నేను చెప్పినటువంటి మాటల మీద ఎక్కడైనా ఎక్కడికి రమ్మన్నా కూడా చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ పవన్ వ్యక్తిగా చర్చకు రమ్మంటున్నారు సార్? అమరవీరుల స్థూపం ఉంది అసెంబ్లీ ముందు, అమరవీరుల స్థూపం దగ్గర సీనియర్ పత్రికా విలేకరుల సమావేశంలో సమక్షంలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కూడిన చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పిన అంశాలు ఢిల్లీలో తెలంగాణ సార్, ఢిల్లీకి హైదరాబాద్ కి వస్తా, హైదరాబాద్ కు సంబంధించిన విషయం, అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తా నేను, అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తాను. నేను ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాను, మీరు చాలా మంది మాట్లాడవచ్చు. అమరవీరుల స్థూపం దగ్గర పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి కాబట్టి వారు ఏ రోజు చెప్పినా కూడా హాలిడే రోజు వారు సిద్ధంగా ఉంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పినటువంటి అంశాలకు కట్టుబడి ఉన్నాను. సీనియర్ జర్నలిస్టులు ఒకటే కండిషన్, సీనియర్ జర్నలిస్ట్ అక్కడ ఉండాలి. అదే కాకుండా ఒకటే షర్ట్, బూతులు మాట్లాడకుండా నాగరికమైనటువంటి భాషలో మాట్లాడితే చర్చకు వస్తాం. చర్చకు మీతో కేసీఆర్ గారు రావాలన్నారా? ఆయన నేను అంటలేను, నేనే మళ్ళా నేను అనలేదు. వారు అన్నారు రమ్మని, నన్ను నా పేరు పెట్టన్నారు. నేను అనలేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఏం అంటలేను. వారు నన్ను అన్నారు, కిషన్ రెడ్డి దమ్ముంటే ధైర్యం ఉంటే చర్చకు రాను. కాబట్టి అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర సీనియర్ పత్రికా విలేకరుల సమావేశం సమక్షంలో చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఒకటే కండిషన్, అక్కడికి వచ్చి కూడా బూతులు మాట్లాడరు. అదొకటే మేజర్ కండిషన్, నాకు వేరే కండిషన్ ఉంది. నాగరికమైనటువంటి భాషలో తప్పకుండా వారు ముందుకు వస్తే ఆ కండిషన్ మీద పత్రికా విలేకరులు ముందే చెప్పి నేను తిట్టను, బూతులు మాట్లాడను, నాగరికమైనటువంటి భాషను మాట్లాడతానని చెప్పి వస్తే తప్పకుండా నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వారిలాగా తిట్లు మాట్లాడేటువంటి శక్తి నాకు లేదు, ఆ యొక్క శిక్షణ కూడా లేదు, ట్రైనింగ్ కూడా లేదు నాకు. ఆయనతోటి బూతులలో నేను పోటీ పడలేను, ఓడిపోతాను, ముందే చెప్తున్నాను. కాబట్టి ఆ రకంగా బూతులతో మాట్లాడి ఆడికి వచ్చిన తర్వాత ఓడిపోవడం ముందే అంగీకరిస్తాను. కాబట్టి బూతులు మాట్లాడకుండా మరి నాగరికమైన భాషతో వస్తే తప్పకుండా నేను అమరవీరుల స్థూపం దగ్గర మరి పార్లమెంట్ సమావేశం లేనప్పుడు ఎప్పుడు రమ్మన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాను.
ఎందుకంటే సార్ కేసీఆర్ గారు సడన్గా కిషన్ రెడ్డి గారు నన్ను టార్గెట్ చేశారు. వాస్తవం మాట్లాడుతూ ఒకసారి కోపం వస్తుంది. నేను ఈరోజు నన్ను తిట్టినా కూడా నేను కోపపడతాను. కేసీఆర్ గారు తిట్టినా కూడా నాకు ఏ రకమైన కోపం లేదు. ఎందుకంటే నేనంటే వారికి ఎందుకో మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ రైతు కుటుంబ నేపథ్యము లేకపోతే ఒక మంత్రి అయ్యి నా ముందు వీడేంది మంత్రి అయ్యాడు అనుకుంటున్నాడు. తెలంగాణలో మొదటి కేబినెట్ మంత్రికి నేను కనీసం ఏ ఒక్క రోజు కూడా ఏ విషయం రోజు ఏ రోజు కూడా నాతో ఇంతవరకు మాట్లాడలేదు. ఎవరు కూడా సాధారణ కార్యకర్త వీడు మంత్రి కావడం వీడు కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేదు పార్టీని ప్రయాణించలేదు ప్రయాణించినప్పుడు కూడా కేంద్ర మంత్రి అవుతాడా పార్టీలు మారడు అని ఫీలింగ్ ఉందేమైనా. నేను మారలేదు. పుట్టింది అదే పార్టీ చచ్చేది అదే జడేసుకుని చనిపోతాను. నేను పార్టీని మారను. నేను మంత్రి అవుతానని ఏ రోజు కూడా కలలో కూడా అనుకోలేదు. కానీ నా పార్టీ నా కార్యకర్తలు నన్ను ఈరోజు మంత్రిగా ఎంపిక చేశారు మంత్రిగా చేశారు. దానికి ఆయన బాధపడితే నేనేం చేయలేదు. అది ప్రజల ఇష్టం. సికింద్రాబాద్ ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యాను. వాళ్ళ ఆశీస్సుల యొక్క కార్యకర్తల యొక్క రక్తంతో శ్రమతో ఈరోజు నేను ఎంపీ అయ్యాను కేంద్ర మంత్రి అయ్యాను. కాబట్టి దానికి ఆయన బాధపడితే ఎవరమేం చేయలేదు. కిషన్ రెడ్డి ముందు ఒడ్డు వస్తానని కొంటామని చెప్తున్నాను కదా. నేను అదే విషయం చెప్పాను. నేను ఆ విషయం చెప్తే దాన్ని మార్చేసి ఉంటుందంతా మాట్లాడతాను. కొంటానని చెప్పలేదు. చివరి బస్తా వరకు కూడా కొంటాము. అంటే మీరు వేసంగిలో కొనేటివి పారాబైట్ రైస్ కొనమని ఆయన అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రాలే రాలేదు అది చెప్పంట. ఇప్పుడు ఉన్నదైతే రోరండి. ఎవరు ఇప్పుడు ఏం చూడాలి మనం? రైతుల కష్టాలు ఎక్కడున్నారు? రైతుల బాధలు ఎక్కడున్నారు? వాళ్ళ దగ్గర ధాన్యం ఉంది, అది కొనుగోలు చేయాలి. కేంద్రం డబ్బులు ఇస్తామంటుంది, బ్యాంకుల డబ్బు తీసుకోమంటుంది, ఇంట్రెస్ట్తో సహా. నేను ఏ రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక ధాన్యం సేకరణలో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒక్క రూపాయి భారం పడుతున్నాం, ఏ రకంగా ఖర్చు పెడుతున్నాము చాలా వివరంగా డీటెయిల్గా ఉంది. 3214 ఒక క్వింటాల్ ఖర్చు పెడతారు కేంద్ర ప్రభుత్వం. ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తారు డీటెయిల్గా ఉన్నది. మీకు ఇక మీకెందుకు బాధాన్ని అడుగుతాము? సేకరించండి. రైతులను ఎందుకో సపోర్చుకుంటారు? నేను చెప్పిందే ఇది నిన్న. మీరు ఏదో విధంగా రోజును గడిచిపోతూ ఉంటే రైతుల్లో బాధ కష్టం పెరుగుతూ ఉంది, పంట నష్టపోతూ ఉంది, అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, తుఫాను వస్తూ ఉంది, వరదలు వస్తూ ఉన్నాయి, పంట ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతుంది. చేతికి వచ్చినటువంటి పంట దాన్ని మనం అందరం పొందాము. మీకు ఏం బాధ లేదు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. బస్తాల నుంచి మొదలు పెడితే, కళ్ళం నుంచి మొదలు పెడితే ఎఫ్సిఐ చేరే వరకు నెంబర్ వన్, ఎఫ్సిఐ చేరిన తర్వాత ఎఫ్సిఐ నుంచి మళ్ళీ రేషన్ షాప్ వెళ్ళేవారు, ఎఫ్సిఐ నుంచి రేషన్ షాపులో లోపల లోడ్ అన్లోడ్ చేసే ఉంటారు కూడా రేషన్ షాప్ కమిషన్ డీల్ సహా కమిషన్కి ఇచ్చేటువంటి రేషన్ షాప్ డీలర్కి ఇచ్చేటువంటి కమిషన్కి సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఉందో అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంత ఇస్తుంటే నేను అప్పుడు గతంలో ఇది పూర్తిగా 2014 తెలంగాణలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమ్మలేదు, అంతకుముందు లేదు. ఆహార భద్రతా చట్టం 2015 అక్టోబర్ నుంచి తెలంగాణలో ప్రారంభమైంది. దాని తర్వాతనే ఈరోజు 3 రూపాయల కేజీ జీఎం చొప్పున కేంద్ర ప్రభుత్వము దేశమంతా ఇస్తా ఉన్నది. ఈరోజు ఈ 2 సంవత్సరాలు ఇది వేరు. కరోనా కారణంగా 2 సంవత్సరాలు ఉచితంగా ఇస్తున్నాం. కానీ రెగ్యులర్గా ఇచ్చేటువంటి బియ్యం కూడా ఇస్తా ఉన్నాం. సేకరణ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఇస్తా ఉన్నది మోడీ గారి ప్రభుత్వం. మీదేం ప్రభుత్వం పాకిస్తాన్ కంటే ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నది. హిందులో పాపం వారంటే బాగా చదువుంటారు, 60,000 పుస్తకాలు అందుతుంది చదివారు వారు. హిందులు ఆర్టికల్ చిన్న చదువు అంటారు. అయినా కూడా దేశాన్ని గతంలో కూడా చైనాలో వీళ్ళు వాపసు వచ్చేసారు, మర్చుకొని వచ్చేసారు, తిరిగిపోయి వచ్చేసారు. ఆ రోజు కూడా సైనికులను అవమానం చేస్తూ మాట్లాడారు. ఈరోజు పాకిస్తాన్తో పోల్చడం ఎందుకు? ప్రపంచమంతా చూస్తూ ఉంది పాకిస్తాన్ పరిస్థితి ఏందో, భారతదేశ పరిస్థితి ఏందో. ఎవరు ఆ సర్వే చేశారో తెలియదు, ఎవరు ఆ సర్వే నిర్వహించి కేసీఆర్ గారు పంపారో తెలియదు. నాకు ఉండొచ్చు సర్వే జరుగుండొచ్చు, అది వాస్తవమే కావచ్చు.
కానీ ఆ రకంగా పాకిస్తాన్ తో పోల్చి మనకంటే పాకిస్తాన్ బాగుందని అంటామా? ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము? ఎందుకంటే నేను అది కూడా నాకు తెలియదు, నేను అంత టాలెంట్ నాకు లేదు. ఆ సర్వేలు పట్టుకుని విశ్లేషణ చేసేంత టాలెంట్ నాకు లేదు. ఆయన ఉన్నది వారికి పెద్ద టాలెంట్, 60,000 పుస్తకాలు చదివినటువంటి శక్తి వారికి ఉన్నది. ఆర్టికల్స్ కూడా బాగా చదువుతారు, తప్పలేదు. ఎందుకంటే నేనంటే రోడ్డు మీద పడి ఎక్కడ పడితే తిరుగుతుంటాను, నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటా కాబట్టి ఆ సమయం కూడా ఉండదు నాకు. వారంటే బాగా సమయం దొరుకుతుంది, ఎక్కువ సమయం ముందుబాటులో ఉంటుంది కాబట్టి పుస్తకాలు చదవచ్చు, ఆర్టికల్స్ చదవచ్చు, అన్ని విశ్లేషణ చేయొచ్చు కాబట్టి వారు చేయొచ్చు. నాకు ఆ శక్తి లేదు, నేను ఒప్పుకుంటాను. అది వాస్తవం కూడా కావచ్చు, వాస్తవం కాదని కూడా అనుకున్నది. కానీ పాకిస్తాన్ తో పోల్చి భారతదేశం చాలా పాకిస్తాన్ కంటే అవమానంగా ఉంది అని పదే పదే మాట్లాడమేది ఎత్తున్నదో అది మంచిది కాదనే విషయాన్ని.